हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो द्वारा गीतालु ये विधंगा पाड़ाली तालम वेयाली कीबोर्ड पे वायिंचाली अने विषयालु मनं तेलुसुकुंदां फ्रेंड्स इंका एवरैना मन चैनल नी सब्सक्राइब चेसुकोकपोते गनुक इप्पुडे सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्नटुवंटि बेल ऐकान कूडा प्रेस चेयंडि दीनि द्वारा నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు ఫ్రెండ్స్ ఇంతవరకు మనం డాట్ స్వరాల దాకా వచ్చాం మన పుస్తకంలో డాట్ స్వరాల తర్వాత లెసన్స్ ఏమున్నాయంటే కార్డ్స్ గురించి ఇవ్వబడింది ఆల్రెడీ నేను కార్డ్స్ గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేయండి ప్లే లిస్ట్ లో ఉంటాయి చెక్ చేసుకోండి अलागे दिन तरवा इन्वर्शन कॉर्ड्स इव जी इन्वर्शन कॉर्ड्स नीन वीडियो चसा अभी चेकअट ची तरवा फैमिली कॉर्ड्स इव जी मेजर फैमिलीस माइनर फैमिलीस इव जी अभी नैन वीडियो चसा अभी चेकें తర్వాత రాగాల గురించి ఇవ్వడం జరిగింది నేను ఆల్రెడీ రాగా సిరీస్ చేస్తా ఉన్నాను అందులో మీరు కొన్ని రాగాలను మీరు చూడగలుగుతారు ఇందులో చాలా రాగాలు ఇచ్చాను నేను సుమారుగా 22 రాగాలు పైన ఇచ్చాను అయితే అందులో అన్ని చెప్పలేదు ఇంకాని కొన్ని మాత్రమే నేను చెప్పాను దాని తర్వాత మనకి గీతాలు ఉంటాయి ఈ గీతాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం ఈ గీతాలను మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఏదైనా పాట విన్నప్పుడు దాని స్వరాలను ఈజీగా మనం కీబోర్డ్ పై వాయించొచ్చు చాలా మంది అడుగుతున్నారు ఏదైనా పాట విన్నప్పుడు ఆ పాటను కీబోర్డ్ పై ఎలా ప్లే చేయాలో తెలియట్లేదు అంటారు అయితే ఒక విషయం మనం ఇన్ని నేర్చుకుంటేనే గాని గీతాలు వాయించడం మనకు రాదు చాలా మందికి సర్లి స్వరాలు రావు జంట స్వరాలు రావు తాళాలు వాయించడం రాదు ఇవేమీ రావు కానీ వాళ్ళు మాత్రమే అనుకుంటారంటే పాటలు ప్లే చేయాలి అనుకుంటారు అంటే తప్పుగా అనుకోకండి ఇవన్నీ వస్తేనే వస్తదంటే కొంతమందికి ఇవన్నీ నేర్చుకోపోయినా వస్తది కానీ ఆ పద్ధతి వేరు అది సరైన పద్ధతి కాదు అయితే ఒక సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో నేర్చుకోవాలనుకుంటే గనుక ఈ విధంగా మీరు నేర్చుకోండి తప్పకుండా ఏ పాట అయినా సరే మీరు ఈజీగా కీబోర్డ్ పై వాయించగలుగుతారు ఈ రోజు మొట్టమొదటి గీతం మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను ముందుగానే తెలియజేశాను ఈ యొక్క గీతాలను పిల్లర్ గీతాలు అంటారు ఈ గీతాలు రెండు రకాలుగా నేను చేయడం జరిగింది ఒకటి క్రిస్టియన్ వెర్షన్ లో జరిగింది రెండోది హిందూ వెర్షన్ లో కూడా చేయడం జరిగింది నేను రెండిటిని కవర్ చేస్తా నేను చెప్తాను మీరు రెండు కూడా మీరు నేర్చుకోవచ్చు ఎందుకంటే కొద్ది కొద్దిగా కాంపోజిషన్ లో మార్పులు ఉన్నాయి స్వరంలోను స్వరంలో సాహిత్యం అయితే రెండు వేరువేరు అయితే స్వరంలో కొద్దిగా మార్పులు ఉన్నాయి కాబట్టి మీరు రెండు నేర్చుకోవడం మంచిది ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఈ మొట్టమొదటి గీతం మలహరి గీతం ఈ యొక్క మలహరి గీతం సాహిత్య రచన మహర్షి గారు అలాగే స్వర రచన పురందర దాసు ఈ యొక్క మలహరి రాగం 15వ మేళకర్త అయినటువంటి మాయా మాలోగౌల రాగం జన్యం దీని యొక్క ఆరోహణ అవరోహణ ఈ విధంగా ఉంటుందో మనం చూద్దాం మలహరి రాగము రూపక తాళము ఫ్రెండ్స్ ఆల్రెడీ తాళాల గురించి నేను ఒక వీడియో చేశాను ఇప్పటికే మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి రూపక తాళం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు ఇది చతురస్ర జాతి రూపక తాళం మొదటి కద్రతము రెండు అక్షరాలు తర్వాత లఘువు నాలుగు అక్షరాలు ఇప్పుడు వేసే విధంగానే మనం తాళం వేస్తాం అయితే ఇప్పుడు సాహిత్యాన్ని కూడా వేస్తాం అంతే తేడా ఒకప్పుడు స్వరానికి వేసాం ఇప్పుడు సాహిత్యాన్ని కూడా వేయాల్సి ఉంటుంది చాలా ఈజీగానే మనం తాళం వేయొచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక నన్ను అడగండి నెక్స్ట్ వీడియోలో నేను సాహిత్యానికి కూడా తాళం ఎలా ఏ విధంగా వేయాలనేది నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాము దీనికి వచ్చేటువంటి ఆరోహణ అవరోహణ స స రి మా ప ద స up
आरोहण सरीम पदस अवरोहण सदप मगरीस आरोहण गा उदी अवरोहण उ इंदो आरोहण अवरोहण निषादमने मोदी मन स्वर तीसक स्वर तरवा साहित्य मैं वेद मोदी स्वर मुझे मोदी कल మొదట కాలనలు మనం చేద్దాం మీరైతే ముందుగా పాడండి తాళం వేయండి తర్వాతే కీబోర్డ్ పై వాయించండి ఇవన్నీ చేస్తే చాలా టైం అవుతుందండి అందుకోసం నేను పాడడం తాళం వేయడం నేను తగ్గించి కేవలం వాయించడం మాత్రమే నేను చూపిస్తున్నాను
ఇది మొత్తం మొదటి ఫాలోక్ అండి. ఇప్పుడు రెండోది తీసుకుందాం. ఆల్రెడీ మనం ప్లే చేసినటువంటి మొదటి రెండు లైన్లే మరలా ప్లే చేయాలి. కాబట్టి నేను సాహిత్యం తీసుకుంటున్నాను, స్వరం యాడ్ చేదు కాబట్టి సాహిత్యం తీసుకుంటున్నాను. నొటేషన్ స్వరం యాజిస్ గా ఉంటది కాబట్టి సాహిత్యం పాడదాం. మొదటి కాలం పాడండి, తాళం వేయండి, తర్వాత వాయించండి. మీకు ఈ లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ లెసన్ పై మీకు ఏమైనా సందేహాలుంటే నన్ను అడగొచ్చు, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మొదటి కాలము, రెండో కాలం, మూడో కాలం కూడా చాలా జాగ్రత్తగా పాడండి, తాళం వేయండి, తర్వాత కీబోర్డ్ పై వాయించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.